క్వశ్చన్ నిశాంత్ గారికి సార్. నేను ఇక్కడ సార్ సాయి రాజేష్. సో మీరు సీరియస్గా మమ్మల్ని అందరిని అడుగుతారు కాబట్టి నేను సీరియస్గానే అడుగుతాను. అడగండి సార్. ఇది మీరు వ్యక్తిగతంగా నిశాంత్గా కాకుండా మొత్తం అందరి తరపున సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి సార్. గత ఐదేళ్ళు, మేబీ గత ఐదేళ్ళు వేసుకోవచ్చు లేకపోతే పదేళ్ళు వేసుకోవచ్చు, అన్ని వెబ్సైట్లు కలిపి ఏదైనా సినిమాకి, రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్లు, బాహుబలిలు, బాహుబలి టూలు, తర్వాత మన పుష్ప, కేజీఎఫ్లు అన్నీ కలిపి మన తెలుగు సినిమా ఎక్కడికో వెళ్తుందని తెలుసు కదా, ఎన్ని సినిమాలకి 4/5 ఇచ్చారు ఇప్పటివరకు? నాకు తెలిసి ఒక్క సినిమాకు కూడా ఈ ఐదేళ్లలో ఒక్క 4/5 సినిమా కూడా, ఒక్క వెబ్సైట్ కూడా ఇవ్వకుండా అన్నీ 3లు. సేఫ్ గేమ్ ఆడాలనుకున్నప్పుడు 3లు, 3.25లు, 2.75లు ఎందుకు ఇస్తున్నారు? ఒక్క 4/5 సినిమా కూడా తీసే అంత ఒక్క సినిమా కూడా జర్నలిస్టులకు కానీ వెబ్సైట్లకి కనిపించలేదా? ఈ దీన్ని ఒక ఫెయిల్యూర్గా చూసుకుంటే ఈ ప్రక్రియకి మీ అందరికీ మీరు ఎంత రేటింగ్ వేసుకుంటారు సార్? 4/5లో ఎందుకు పడలేదు అని చెప్పి అడిగారు కదా. యాక్చువల్గా రాజమౌళి గారి సినిమాకి కూడా 4/5లో పడవనుకోండి. ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీ కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే కమర్షియల్ సక్సెస్, రాజమౌళి గారి సినిమా 1,000,000 కలెక్ట్ చేసింది కదా, 1,000,000 కలెక్ట్ చేసిన సినిమాకి మనం 4 వేస్తే జస్టిఫై అవుద్దా, 5 వేస్తే జస్టిఫై అవుద్దా, 6 వేస్తే సరిపోద్ది. అంటే వెబ్సైట్లో ఏంటంటే మేము చాలామంది కొన్ని వెబ్సైట్లు అయితే యుఎస్లో షోలు చూసి రాస్తున్నాయి. అండ్ ఏంటంటే చాలా వరకు కూడా చాలా సినిమాలకి వెబ్సైట్లే ఫస్ట్ ఆడియన్స్. సో ఆ వెబ్సైట్ ఆడియన్స్ అనేది తర్వాత వచ్చే రిజల్ట్ బట్టో ఇంకోటి బట్టో చూసి గేస్ చేయకుండా అప్పుడు అప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి చేస్తున్నారు బట్టి కాబట్టి అలాంటి రివ్యూలు వస్తున్నాయి. అండ్ ఇంకోటి మీరు చెప్తున్నారు కొంతమంది సేఫ్ గేమ్, ఇంకొకటి అంటున్నారు కదా. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే మనకున్నంత డైవర్స్ రివ్యూలు అసలు ఇంకెవరి దగ్గర ఉండవు. ఒకళ్ళకి 3 వేస్తారు, ఒకళ్ళు 2 వేస్తున్నారు, 2.5 వేస్తున్నారు. ఆ డైవర్స్ రివ్యూలు అనేది మన దగ్గర ఉండవు. 2.5 నుంచి 3.25 వరకు ఇవే ఉన్నాయి సార్. డైవర్సిటీ ఏం లేదు. ఒకటేస్తే ఒకటి మీద అందరు యునానిమస్కి వెళ్తారు. ఇప్పుడు నేను పోనీ మీరు రాజమౌళి సుకుమార్ గారి గురించి మాట్లాడు. ఈ మంత్ ఈ హీరో రిలీజ్ అయిన మంత్ ఆఫ్ మధు లాంటివో, మొన్న రిలీజ్ అయిన సంపు మండేలా లాంటిదో. సో ఇయర్ చాలా రిలీజ్ అయినా క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిలిమ్స్ పోనీ వాటికి ఏమైనా 4 వేస్తున్నారా? వాటికి కూడా వేయట్లేదు. 2.75 నుంచి 3.25 మధ్య ఎందుకు ఆ గేమ్ అక్కడక్కడ ఆడుతున్నారు అనేది క్వశ్చన్. అంటే గేమ్ ఏం లేదు సార్. ఇప్పుడు డిఫరెంట్ రివ్యూవర్స్ డిఫరెంట్ స్కేల్స్ ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక యావరేజ్ సినిమా అంటే వాచబుల్ సినిమా అంటే 3 నుంచి అక్కడ పైకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మాది వచ్చిందంటే ఎంఐ న్యూస్ దాకా వచ్చిందంటే మేము అబో యావరేజ్ సినిమాలకు 2.75, గుడ్ సినిమాలకి 3, అలా ఎవరి ప్యాటర్న్ అండి. ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే అందరూ ఒకే స్కేల్ ఫాలో అయితే ఒకే రకమైన రివ్యూలు వస్తాయి, ఒకే రకమైన రేటింగ్లు వస్తాయి. అలా కాకుండా ఎవరి స్కేల్ వాళ్ళు అంటే దీనికి ఒక నామ్ ఇదే ఇంతే ఫాలో అవ్వాలి, ఇలా ఎలా ఫాలో అవ్వాలి అని ఎక్కడా లేదు కదండి. సార్ సార్ ఈ 5 ఏళ్ళు 7 ఏళ్ళు నేను ఒక కాన్ఫిడెంట్ ఒకటి చెప్తాను, దాన్ని మీరు ఖండిస్తారా లేదా ఒకటి చెప్పండి. ఒక్క సూపర్ హిట్ సినిమా ఒక్క పేరు యునానిమస్గా 3.75 వేసిన ఒక్క సినిమా పేరు గత 10 ఏళ్లలో, ఒక్క వెబ్సైట్ పేరు, ఆ సినిమా పేరు చెప్పండి. యునానిమస్గా ఏ వెబ్సైట్లు 3.75 వేసి ఒక సినిమాని హిట్ సినిమాకి ప్రోత్సహించా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు. అంటే 3.75 3.75 పైన, 4, 4.5, 5, 5, 5 ఏదైనా యునానిమస్గా 3.75 పైన వేసిన ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు. లేదండి, నేను చెప్పేది ఏంటంటే సూపర్ హిట్ సినిమా అని అంటున్నారు కదా మీరు, సూపర్ హిట్ సినిమాకి డెఫినేషన్ అంటూ లేదు. ఎందుకంటే మేము చూసేది మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అసలు ఎవరికి తెలుస్తుందండి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందా ఆడియన్స్కి? ఇప్పుడు ఏంటంటే క్రిటిక్స్కి నచ్చిన సినిమాలు ఆడతాయి ఆడియన్స్కి, ఆడియన్స్కి క్రిటిక్స్కి నచ్చే సినిమాలు కూడా కొన్ని కొన్ని ఆడియన్స్కి నచ్చవు. ఇదేంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రిటిక్ ఒపీనియన్ ఈజ్ ఒక పర్సనల్ ఒపీనియన్. కాకపోతే చాలా ఎవరు పర్ఫెక్ట్ క్రిటిక్స్ అంటే వాళ్ళ రివ్యూస్ ఎక్కువ ఆడియన్స్ మ్యాచ్ అయితే వాళ్ళ కొంచెం నియర్ టు పర్ఫెక్ట్ అంటారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఏ పర్సనల్ ఒపీనియన్ కదండి. ఎలా మ్యాచ్ అవుతుంది అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా కూడా, ఇప్పుడు నేను రాజమౌళి గారు కూడా ఒప్పుకుంటాను ఆయనకు కూడా సమ్డే ఎప్పుడో ఫెయిల్యూర్ రావచ్చేమో అలా అని చెప్పి నేను మార్నింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అది ప్రిడిక్ట్ చేయలేదు కదా ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సో అసలు రివ్యూస్ అనేవి నాట్ నెసెసర్లీ ఎప్పుడూ కూడా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేయాలని ఏమీ లేదు. మ్యాచ్ చేయొచ్చు, మ్యాచ్ చేయకపోవచ్చు కూడా. లక్కీలో ఏంటంటే చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని రేటింగ్స్ మాలాంటి వాళ్ళ రేటింగ్స్ ఎక్కువ బాక్సాఫీస్కి మ్యాచ్ అవుతుంది.
అదే సారీ అంటే లాస్ట్ ఫైనల్లీ నాది చెప్పాలి సార్, నేను బాక్స్ ఆఫీస్ ప్రిడిక్ట్ చేసో సినిమా స్టాండర్డ్ గురించి 3.75 అడగట్లేదు. కనీసం మీ మనసుకి ఇన్ని వెబ్సైట్లలో ఇన్ని మంది పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదు, వాళ్ళ మనసుకి కనీసం అనిపించి ఉండాలి కదా ఇంత గొప్ప సినిమా తీసాడు, ఒక 4 వేద్దాం, ఓ 3.75 వేద్దాం, ఓ 4.5 వేద్దాం అని. అది కూడా ఎందుకు వెళ్ళట్లేదు? మీకు ఒక కావాల్సిన సేఫ్ గేమే కదా ఇది. నేను అంటే అసలు మరి అందరి గురించి నేను మాట్లాడలేదు, కానీ మేమైతే అట్లీస్ట్ ఆ సేఫ్ గేమ్ ఆడాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సినిమాయే ఉంది, ఇప్పుడు ఏంటంటే చాలా సినిమాలు ఎవరు అయిన సినిమాలకు కూడా మేము వేస్తాం. ఇట్స్ నాట్ లైక్ అసలు సేఫ్ గేమ్ అనో అసలు ఇందులో అయితే ఏముండదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా స్కేల్, మిగతా అందరి స్కేల్స్ గురించి నేను మాట్లాడలేదు, కానీ మా స్కేల్ గురించి అయితే ఎందుకు వేస్తున్నాం, ఎందుకు వేయట్లేదు అనేది మేము ఆల్రెడీ డీటెయిల్గా రాస్తాం. అండ్ ఏంటంటే ప్రతి మేము రాసే ప్రతి రివ్యూ కూడా ఆ ఫిల్మ్ మేకర్తో కూర్చొని డిస్కస్ చేసి ఎందుకు రాసామని చెప్పి కన్విన్సింగ్గా చెప్పే ఇది కూడా ఉంటుంది, మాకైతే ఉంటుంది. అందరి గురించి నేను మాట్లాడలేదు. థ్యాంక్ యూ.